గర్భసంచిలో గడ్డలు అనేది చాలా కామన్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్. అండ్ ఎవరికైతే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, తొందరగా మెచ్యూర్ అయ్యారు, లేట్గా మెనోపాజ్ వస్తుంది, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే వాళ్ళ అక్కలకో చెల్లెలకో ఉంటే వాళ్ళలో కూడా ట్వైస్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీ రాకపోవడం, నల్లి ప్యారిటీ, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, పీసీఓడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యే వాళ్ళకి, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా చూస్తాము. ఫైబ్రాయిడ్స్లో తీసుకోవాల్సిన చికిత్సలు డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ సిమ్టమ్స్. ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ చాలా చిన్నగా ఉంది, లైక్ అరౌండ్ 2-3 సెంటీమీటర్సే ఉంది, వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఏమీ లేవు, అంటే మెన్స్ట్రల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే కనుక ఏమీ ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కన్జర్వేటివ్ మ్యాన్ అంటే వెయిట్ చేసి చూసుకోవచ్చు, మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత స్కాన్ చేసి రిపీట్ చేసుకొని సైజ్ పెరుగుతుందా లేదా చూసుకోవచ్చు. లేదు వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువగా బ్లీడింగ్ పోవడం, ఊరికూరికే బ్లీడింగ్ రావడం, పీరియడ్ టైంలో ఎక్కువ నొప్పి ఉండడం, అలాంటి వాళ్ళకి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసి, అది ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్తో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే, డిపెండింగ్ ఆన్ దర్ ఏజ్ని బట్టి, ఫ్యామిలీ కంప్లీట్ అయిందా లేదా దాన్ని బట్టి సర్జికల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి హిస్టెక్టమీ ఇష్టం లేదు అని అంటే, న్యూగా వచ్చిన టెక్నిక్స్ కూడా కొన్ని ఉన్నాయి, లైక్ యుటెరినరీ ఎంబోలైజేషన్, తర్వాత మయోమెక్టమీ, ఎండోమెట్రియల్ అబ్లేషన్, కొన్ని కొత్త రకాల టెక్నిక్స్ వచ్చాయి, దాంతో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.